Sir, Ravi garu, namaskaram sir. Namaste andi. Sir, ఇది నిన్న మొన్నడితే మీరు చర్చల్లో బాగా పాల్గొని ఉంటారు కానీ రవి గారు 370 ఆర్టికల్కి సంబంధించి కావచ్చు లేదా 35A కావచ్చు అంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి లడాక్ సంబంధించిన ఇష్యూని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు మనం అంటే కారణాలు ఏమై ఉండొచ్చు వ్యతిరేకించడం కాదు అదేదో పెద్ద విప్లవాత్మకమైన చర్య అయినట్టుగా దాంతో ఏదో భారతదేశ భవిష్యత్తు స్వతంత్రానంతరం లేనట్టుగా మారిపోతున్నట్టుగా ఈ హైప్ అనేది పెద్ద అర్థం లేదు మొదటిది అసలు రాజ్యాంగంలో నిబంధనలు చట్టాల ప్రకారమే దేశ చరిత్ర నడిస్తే దేశం ఇలా ఉండేది కాదు నిబంధనలు వేరు నడక వేరు ఇది మొదటి అంశం ఇక రెండవది జమ్మూ కాశ్మీర్కు 370 ఉంది అనే దాని మీద విపరీతమైన మనం రాపస్ చేస్తున్నాం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా 371 డి ఉంది నాగాలాండ్కి ఇప్పటికీ 371 ఉంది నేను మీకు చూపిస్తాను ఫోన్లో మొత్తం 21వ భాగం రాజ్యాంగంలో పార్ట్ 21లో సీల్స్ అవి ఉన్నాయి భారతదేశానికి ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా మీరు వెళ్తే వేల్స్ స్కాట్లాండ్ ఐర్లాండ్ సదరన్ ఐర్లాండు ఇలా వేరువేరు ప్రాంతాలకు వాటి వాటి సాంస్కృతిక చారిత్రక నేపథ్యాలు అవి కలిసిన పరిస్థితులు వీటన్నిటిని బట్టి రకరకాల అంశాలు ఉంటాయి భద్రాచల రాముడిని తానిషా అవతారు కలుపుకుంటే భద్రాద్రికి సంబంధించిన ఫర్మానాలు ఒకటి ఉంటాయి ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళి తిరుపతిలో ఫర్మానాలు శ్రీకృష్ణదేవరాయలు అవి వేరే ఉంటాయి కాబట్టి హిస్టరీ ఉంది ఇది పెద్ద దేశం ఇది కాబట్టి ఇవన్నీ వదిలేసేసి భారతదేశం అంతా ఒకటే కాబట్టి 370 ఉండకూడదు అంటే 371 ఉండొచ్చా ఇప్పుడు కూడా 370 ఉంది మీ సమాచారం కోసం అడుగుతున్నాను నేను 370 రద్దు కాలేదు రద్దు చేసే అధికారం పార్లమెంట్ ఈ రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ సవరణ చేయలేదు అక్కడ రాజ్యాంగ సవరణ చేయకుండా 370ని ఎలా ఎత్తేస్తారు 370వ అధికరణంలో 1వ ఉప నిబంధన అది రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది ఏంటది ఆయన చెప్తేనే అమలవుతుందని అందులో మూడో దాని ప్రకారం దేన్నైనా సవరించడానికి విస్తరించడానికి కుదించడానికి మార్చడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది అని ఇస్తున్నదే 370 నిజంగా 370 అంత భారత రాజ్యాతీతం అయి ఉంటే ఒక్క చిటికలో అమిత్ షా గారు దాని మీద ఇవన్నీ చేసుండేవాళ్ళు కాదు కాబట్టి ముందు మనం గుర్తించాల్సింది 370వ అధికరణం కొనసాగుతూనే ఉంది నిన్న మనం మొత్తం మీడియాలో చూస్తే ఈ చర్చలన్నీ కూడా అయితే 370 అధికరణం ఏదైతే ఈ ఆర్టికల్ని పూర్తిగా తొలగించారు 35A కూడా తీసేశారు అని చెప్పేసి ఇదే వింటున్నాం అంటే కొంత కన్ఫ్యూజన్ కూడా గురవుతున్నాం సార్ ఏ విషయం వేరు అది అది మన 370వ అధికరణం ప్రకారం ఏం చెప్తుంది 370వ అధికరణము అంటే రాష్ట్రపతికి అధికారం ఇస్తూ ఈ రాజ్యాంగం చేసే ఏ అంశాలైనా సరే కాశ్మీర్ శాసనసభ చేసేటటువంటి శాసన అది శాసనసభ ఆమోదిస్తేనే అన్వయిస్తాయి అమలవుతాయి అని అది చెప్తూ ఉంది ఇప్పుడు చేసింది ఏంటంటే రాష్ట్రపతి తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ప్రతిదానికి అక్కడ రాష్ట్ర శాసనసభ ఆమోదించనక్కర్లేదు రాజ్యాంగంలో వెన్నే అమలు కావచ్చు అని ఒక సవరణ చేశారు రద్దు చేయలా రాష్ట్రపతి రద్దు చేయొచ్చు అని 370వ అధికరణంలో లేదు ది ప్రెసిడెంట్ మే స్క్రాప్ దిస్ ఆర్టికల్ అట్ ఈస్ విల్ అండ్ ప్రెషర్ అని రాజ్యాంగంలో లేదు ఈ విషయం మనం చాలా స్పష్టంగా ఉండాలి ఒకటే ఒకటి శాసనసభ అనే ఒక అవసరాన్ని రద్దు చేశారు దీన్ని శాసనసభ ఆక్షేపించవచ్చు అభ్యంతరం పెట్టచ్చు కాబట్టి శాసనసభను ముందుగా వాళ్ళు రద్దు చేశారు శాసనసభను రద్దు చేసి శాసనసభ లేనప్పుడు శాసనసభ అని ఉన్న దగ్గర గవర్నర్ అని పెట్టి ఇదంతా ఒక డొంక తిరుగుడు పద్ధతిలో వ్యూహాత్మకంగా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ కథ ఎప్పుడు మొదలైందంటే బీజేపీ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి తర్వాత శాసనసభను రద్దు చేసి సత్యపాల్ మాలిక్ గవర్నర్గా పాలన మొదలుపెట్టినప్పుడే ఈ కథ మొదలైంది సో ఇది రాజకీయంగానే జరుగుతుంది రాజకీయంగా వాళ్ళు బీజేపీ అంతకుముందు జనసంఘం అంతకుముందు ఆర్ఎస్ఎస్ అంతకుముందు శ్యాంప్రసాద్ ముఖర్జీ వీళ్ళందరూ కూడా 370వ అధికరణం అనేది అది భారతదేశానికి అది ఏదో పెద్ద తీవ్రమైన కళంకం మాయని మచ్చ అది ఎత్తేయాలని వాళ్ళు ఒక్కరే ఈ దేశంలో ఇంకే పార్టీ కూడా 370ని ఎత్తేయడం అన్నది ఒక నినాదంగా పెట్టుకుంది పెట్టుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది మెజారిటీ ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ టీడీపీ ఇట్లాంటివి బలపరుస్తున్నాయి వైసీపీ వాళ్ళు ఆమోదించుకోవచ్చు ప్రజాస్వామ్యంలో వాళ్ళు అక్కడ పెట్టి ఆమోదం పొందడం వేరు కానీ దీనికోసం గత చరిత్ర మీద మనం 370వ అధికరణం కాశ్మీర్ కోసం ఇవ్వలేదు కాశ్మీర్ను మనం పొందడానికి ఇచ్చాం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి 370వ అధికరణం ఎందుకు ఇచ్చాం మనము అంటే
బ్రిటిష్లో రాడ్ మౌంట్ బటన్ ఆయన ఒక ఇది చేశాడు. మీరు స్వదేశీ సంస్థానాలు, మీరు స్వతంత్రంగానే ఉండొచ్చు, పాకిస్తాన్తో కలవచ్చు, ఇండియాతో కలవచ్చు అని వాటికి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఈ ఆప్షన్ ఇచ్చినప్పుడు కాశ్మీర్ రాజు హరసింగ్, నిజాం సంస్థానంలో ముస్లింలు ఎక్కువ, హిందువులు ఎక్కువ, రాజు ముస్లిము, కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ, రాజు హిందూ, హరసింగ్, హరసింగ్ కోడు కరణ్ సింగ్ ఇప్పటికీ ఉన్నాడు. హరసింగ్ ఏం చేశాడు, పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్. వాళ్ళు ఈయన షరతులకు స్వతంత్రాన్ని ఉంచడానికి ఒప్పుకోలే. అప్పుడు భారత ప్రభుత్వము మనం చొరవ తీసుకొని మన వైపు కలుపుకొని 1947 అక్టోబర్ 25 ఆ సమయంలో ఒక ఒప్పందం చేసుకున్నాం. దాని ప్రకారం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మీ రాష్ట్రం యొక్క ఆమోదం లేకుండా మీ మీద రుద్దము అని చెప్పాం మనం. అంతే, మీ ఆమోదం తీసుకుంటా అంటే రుద్దము అంటే అసలు సంబంధం లేదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టున్నారు నేను మనం చెప్పలేదు. అంటే అన్కండిషనల్గా జరిగిందని చెప్పి బీజేపీ వారు ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజున నెహ్రూ గారి దగ్గరకు ఆయన వచ్చి అన్కండిషనల్గా దీన్ని కలపడం జరిగింది. బీజేపీ వాళ్ళ దృష్టి నెహ్రూ దగ్గర ఆగిపోతుంటుంది. పటేల్ వేరు, నెహ్రూ వేరు, గాంధీ, అసలు వాళ్ళు ఎవ్వరికి కూడా బీజేపీతో సంబంధం లేదు. వాళ్ళు ఎవరైనా ఆర్ఎస్ఎస్ఆ, వాళ్ళ లేదా పటేల్ ఆర్ఎస్ఎస్ అయినట్టు, నెహ్రూ కాంగ్రెస్ అయినట్టు, గాంధీ గారు దేవుడు అయినట్టు, ఈ ముగ్గురి మధ్యలో ఈ ముగ్గురు ఒకటే. మీరు ఆ ఫోటో చూడండి, మధ్యలో గాంధీ కూర్చొని ఉంటే ఇటు పటేల్, వాళ్ళు ముగ్గురు కాంగ్రెస్ నాయకులు, ముగ్గురు కలిసి దేశానికి మొదటి ప్రధాని పటేల్ అవ్వాలా నెహ్రూ అవ్వాలా చర్చ జరిగింది. గాంధీజీ నెహ్రూ నేర్చుకున్నాడు లేదా పటేల్ అయినవాడు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి బీజేపీ కృత్రిమ రాజకీయాల కోసం పటేల్ను విడదీయడం తప్ప, పటేల్, నెహ్రూ ఆయన ప్రధాని, ఉప ప్రధాని అండి, వీళ్ళకి ఏంటండి అసలు పటేల్తో సంబంధం, గాంధీ గారితో సంబంధం, ఆ విషయం పక్కన పెడదాం. అప్పుడు కుదిరిన ఒప్పందాన్ని మహారాజు అదే విలీన సంలీన ప్రక్రియ నుండి లేకపోతే దానికి సంక్రమణ జరగడానికి యాక్సెషన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు, దానికోసం కుదుర్చుకున్న దాంట్లో ఈ విషయాలు ఉన్నాయి. దానికి ఒక రూపము రాజ్యాంగ రూపం 375 అధికరణం. కాబట్టి మనం రాజుకి ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము, మేము కాశ్మీర్ను కాపాడుతాము, మీ ప్రతిపత్తికి, మీ ప్రతిష్టకు, మీ సంస్కృతికి మేమే భంగం కలిగించామని చెప్పడానికి 375 అధికరణం పెట్టాము. 375 అధికరణం ప్రకారం ఒక 4 అంశాలు అవన్నీ మీరు చల్చారు. అవి అయిన తర్వాత అందులో ఒక విషయం ఉంది. ఏముంది, కాశ్మీర్ శాసనసభ, అంటే రాజ్యాంగ సభ, అప్పటికి ఇంకా రాజ్యాంగ సభ జరగల, రాజ్యాంగ సభ ఆమోదిస్తేనే రాజ్యాంగ నిబంధనలు వర్తిస్తాయి అన్నారు. కానీ ఇంకొక రెండో షరతు కూడా ఉంది, కాశ్మీర్ రాజ్యాంగ సభ చేసే ఏది కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదని కూడా ఉంది. అది ఎట్లా జరుగుతుంది సార్? అది అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే స్వతంత్ర ప్రతిపత్తి అంటే వాళ్ళకు వాళ్ళు ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చు, 4 అంశాలు అంటే జనరల్గా మీడియాకు సంబంధించి ఈ 4 యథాతథంగా అమలవుతాయి. ఈ 4 విషయంలో వేరే తేడాలు ఏముండవు, మిగిలినవి మటుకు వాళ్ళు ఆమోదించిన తర్వాతనే అవుతాయి. ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా విషయాలు మనకు ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా ఉంది. ఇందులో కేంద్ర జాబితా కాకుండా మిగిలిన ఉమ్మడి జాబితాలో రాష్ట్రాలు కూడా ఏదో టైంలో ఆ బిల్లును ఎండార్స్ చేయాలి, రాజ్యాంగ సవరణను ఎండార్స్ చేయాలి. అన్నీ యాడ్ ఇప్పుడు ఒకటో రాజ్యాంగంలో ఒకటో అధికరణం ఇండియా ఇదే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. దీనికి ఇది కాశ్మీర్కి వర్తిస్తుంది. భారతదేశంలో ఒక రాష్ట్రంగానే కాశ్మీర్ ఉంటుంది అన్న ఒకటో అధికరణం వర్తిస్తుంది. 371 అధికరణాన్ని మినహాయించలేదు. ఇలాంటి ప్రత్యేక అంశాలు చాలా వాటికి ఉన్నాయి. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, 170 ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇవన్నీ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఇట్లాగే నాగాలాండ్ వాళ్ళకు ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలను కలుపుకున్నప్పుడు. ఇంతవరకు ఏ విషయంలోనైనా ఉదాహరణకు కాశ్మీర్ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన, అసలు కాశ్మీర్ భారతదేశం ఏంటి, ఆసేతు సీతాచలము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని వర్ణించమంటే ఎవడైనా ఏం వర్ణిస్తాడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటారు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా కాశ్మీర్ వేరుగా ఉన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు దాన్ని ఇండియాలో మేము కలిపేసాం, అంతకుముందు భారతదేశంలో లేకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అని ఎందుకు అన్నారు భారతీయులు? కళ్యాణుడు రాజతరంగిని ఎందుకు రాశాడు? కళ్యాణుడు రాజతరంగిని ఎక్కడ రాశాడు? కాశ్మీర్ రాజతరంగిని రాశాడు ఆయన. హిందీ సినిమాలనే ఎక్కడ తీశారు? బహారో, ఫుల్ బర్సాహో, మేరా మహబూబ్ లా, ఇవన్నీ కూడా ఎక్కడ చేశారు? ఇవన్నీ కూడా సిమ్లాలోనో శ్రీనగర్లోనూ చేశారు. అందుకని కాశ్మీర్ ఏదో వేరుగా ఒక్కటే ఒకటి జరిగింది శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ బీజేపీ ఆ రాష్ట్రంలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ముఖ్యమంత్రులను పడగొట్టడం, ప్రభుత్వాలను తేవడం, ఈ రాజకీయాలు చేయడంలో
రెండోది పక్కన పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలు, భారత పాకిస్తాన్ సంఘర్షణలు, ఆఫ్ఘనిస్తాన్లో రష్యా అమెరికా తగాదాల వల్ల వచ్చిన అంతర్యుద్ధంలో తాలిబాన్లు పుట్టుకురావడం, ఇవన్నీ కలిసి కాశ్మీర్ పరిస్థితిని కల్లోలం చేసినాయి. సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కాశ్మీర్ కల్లోలితం కావడానికి బాహ్య శక్తులు అలాగే కేంద్ర శక్తుల యొక్క స్వార్థ రాజకీయాలు కారణం తప్ప కాశ్మీర్ ప్రజలు కానీ 370వ అధికరణం కానీ కారణం కాదు. 370 ఉన్నా మనం ఇప్పుడేమంటారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టాము, ఇంత సైన్యాన్ని పంపామంటున్నారు కదా, ఎలా పంపారు మరి? మీరు కనుక నిజంగా అక్కడ అంత పెద్ద గోడ అక్కడ ఉంటే మీరు ఎలా పంపారు? మన దేశం కాబట్టి పంపించగలిగారు. పెట్టిన ఖర్చు అంటున్నారే, కాశ్మీర్ సరిహద్దు రాష్ట్రం కాబట్టి పెట్టాం మనం. కాశ్మీర్ కోసమే పెట్టలేదు. అక్కడ పాకిస్తాన్ ఉంది, అప్పుడు చైనా ఉంది, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, వీళ్ళందరితో చెలగాటమాడే అమెరికా ఉంది, రష్యా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన దేశ భద్రత కోసం, దేశ సరిహద్దుల కోసం పెట్టాము. ఆ క్రమంలో ఉగ్రవాదులు, మిలిటెంట్లు కాశ్మీర్లో చొరబడితే వాళ్ళని ఏరివేసే కార్యక్రమం. అది అది పంజాబ్లో చేయలేదా? సిక్కు ఉగ్రవాదులు, సిక్కు ఉగ్రవాదులు ఇందిరాగాంధీని బలి తీసుకోలేదా? తమిళ తీవ్రవాదులు రాజీవ్ గాంధీని హతమార్చలేదా? మాజీ ప్రధాని అయిన తర్వాత ఇంకా ఇందిరాగాంధీని ప్రధానిగా ఇంట్లోనే చంపారు. కాబట్టి నాగా తీవ్రవాదులు ఇప్పటికీ కూడా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి కాశ్మీర్లో తీవ్రవాద సమస్య, కాశ్మీర్ ప్రతిపత్తి. ఇప్పుడు ఏం చేశారు కాశ్మీరీలు? మీరు అన్నట్టుగా మా స్వయం ప్రతిపత్తి అని వాళ్ళు అడుగుతుంటే మీ రాష్ట్ర ప్రతిపత్తి కూడా తీసేస్తున్నాం పో అన్నారు. అంటే అట్లా కదా సార్, అంటే ఇంతకుముందు స్వయం ప్రతిపత్తి అంటే మనం వెళ్ళి ఇప్పుడు అక్కడ జాగ కొనుక్కోవడం కానీ, అంటే భూములు కొనుక్కోవడం కానీ ఇలాంటి పరిస్థితి లేదు. వన్ నేషన్ వన్ యాక్ట్ అనే ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమంటే కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, వారు కూడా దీన్ని పూర్తిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మీరు ఒక రాజకీయ కోణంలో, సామాజిక కోణంలో దాన్ని విశ్లేషించగలరా అనేది ఇప్పుడు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, షేక్ అబ్దుల్లా కమ్యూనిస్ట్, నేను చెప్పేది ఒప్పందం చేసుకున్న హరసింగ్ కమ్యూనిస్టా, హరసింగ్ కొడుకు కరణ్ సింగ్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు, విశ్వ హిందూ పరిషత్కు దశాబ్దాల పాటు అంతర్జాతీయ అధ్యక్షుడు ఆయన. ఆయన గవర్నర్ చేశాడు, ఆయన మొదటి రాజప్రతినిధి చేశాడు, కాబట్టి ఏమైనా ఉండే సంబంధాలు వాళ్ళకే ఉండాలి. షేక్ అబ్దుల్లా ఒక దేశభక్తుడు, కాశ్మీరీల కోసం నిలబడ్డాడు, హరసింగ్ను కూడా దారికి తెచ్చాడు, పాకిస్తాన్ మీద ఎదిరించి పోరాడాడు, కాశ్మీర్ను లీనం చేశాడు. అప్పుడు షేక్ అబ్దుల్లాను మొదటి ప్రధాని, షేక్ అబ్దుల్లాను జైల్లో పెట్టింది ఎవరండి? వీళ్ళు మాట్లాడితే నెహ్రూ, షేక్ అబ్దుల్లా ఒకటే అని ఇద్దరిని కలిపి తిట్టి ఇంకా చాలా చాలా అసహ్యకరమైన ఊహాగానాలు, కథనాలు కూడా చెప్తుంటారు. షేక్ అబ్దుల్లా జైలు ఎందుకు పెట్టాడండి? నెహ్రూ అంతగా కుమ్మక్కైతే, ఉదాహరణకు అన్ని సంవత్సరాలు. ఇందిరాగాంధీ కూడా ఎందుకు పెట్టిందండి? సో ఇందిరాగాంధీ గారు 75లో ఎమర్జెన్సీ పెడుతున్నప్పుడు షేక్ అబ్దుల్లాను విడుదల చేసి ఆయనతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ఏం చెప్పిందంటే 370వ అధికరణం, దాని స్పిరిట్ మేము కొనసాగిస్తామన్నదే ఒప్పందం. కొత్తగా దాంట్లో కూడా ఏం లేదు ఒప్పందంలో. కానీ తర్వాత కూడా ఆయన మళ్ళీ పడగొట్టారు, ఫరూక్ అబ్దుల్లాను కూడా పడగొట్టారు. నిజంగా కాశ్మీర్లో ఎప్పుడు చేయి జారిపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ను పడగొట్టినప్పుడే. దానికంటే ముందు కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లాను పడగొట్టి ఆయన బావ షా అనేవాడిని ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సో ఉగ్రవాదము, తీవ్రవాద సమస్య, అప్పుడే రష్యా అమెరికా సోవియట్లో గోర్బచే వస్తున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ సమస్య అప్పుడే ముదురుతూ ఉంది, ఇలా పాకిస్తాన్ కూడా బలహీనపడుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఆ మిలిటెంట్లు అందరూ కూడా కాశ్మీర్లోకి రావడం మొదలుపెట్టారు. సో మూలం ఎక్కడుంది అంటే, ఒకటి కేంద్రం యొక్క అవకాశవాదం, అధికార దాహం ఇంకా చెప్పాలంటే, రెండోది అంతర్జాతీయంగా సాగుతున్నటువంటి ఘర్షణల యొక్క పర్యవసానం. 370 ఇందులో చిన్న విషయం. ఎందుకంటే మీరు చూస్తే కనుక 370లోనే ఒక అంశం ఉంది, ఏమని రాష్ట్రపతి ఎప్పటికప్పుడు చెప్తుండొచ్చు ఏది అప్లై కావాలని. చేస్తున్నారు దాదాపు అన్నీ, 80% 90% ఆఫ్ ఇండియన్ లాస్ ఆర్ అప్లైడ్ ఇన్ కొన్ని ఎక్కువగా కూడా ఉన్నాయి. భూ సంస్కరణలు ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగడంత భూ సంస్కరణలు షేక్ అబ్దుల్లా అమలు చేశాడు. అక్కడ భూమి పంచిపెట్టాడు ఆయన. రాజు మీద పోరాడుతున్నప్పుడే రాజుగారి భూమి ఎంత, అంటే తెలంగాణ సాయుధ పోరాటం ఎలా జరిగిందో తెభాగా పోరాటం అదే పద్ధతిలో జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా ఆ పోరాటానికి నాయకత్వం వహించాడు. వీళ్ళందరికీ అందుకే ఇష్టం లేదు వాస్తవం చెప్పాలని. రైట్ సార్, అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. నేను చెప్పేది నేషనల్ కాన్ఫరెన్స్ కానీ కాంగ్రెస్ కానీ ఏమి వాళ్ళ స్వార్థ రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఏం చేయలేదని నేను చెప్పను. అంటే ఆజాద్ ఆజాద్ గారు కూడా వ్యతిరేకించారు, అవి బీజేపీ వాళ్ళు కూడా చేశారు. ఎందుకని ఈ ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా కేంద్రంలో మంత్రులు కదా వాజ్పేయి ప్రభుత్వంలో, ఉదాహరణకు. అలాగే ముఫ్తీ మహమ్మద్ సయ్యద్తో కలిసి వీళ్ళు రాష్ట్రంలో అధికారం చేశారు కదా, మీరు ఎలా కలిశారు మరి? వాళ్ళందరూ
అంత జాతి ద్రోహులు దేశద్రోహులు అని ఇప్పుడు అనేవాళ్ళది ఎలా కలిశారు? కమ్యూనిస్టులు ఎప్పుడు కలవాలా? కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు తరగామి అని, ఆయన 4 సార్ల నుంచి గెలుస్తున్నాడు. ఆయన ఉగ్రవాదుల మీద పోరాడాడు. ఉగ్రవాదులు ఆయన చచ్చిపోయాడని కూడా వదిలేసిపోతే ఆయన బతికి ఇప్పటికీ కాశ్మీర్ మిలిటెంట్లకు ఆయన అంటే నచ్చదు. సో అది వాళ్ళ చరిత్ర.